హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టిక్టాక్లో ఈ విధంగా ఫ్లైట్ ఎఫెక్ట్ పెట్టి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సో చాలామంది రియల్ ఫ్లైటే అని నమ్మించడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ శాంపుల్కి చేశాను. మీరు మంచి మంచి లొకేషన్లో ఒక బైక్ పక్కన లేకపోతే కార్ పక్కన, సో చూడండి ఇక్కడ నేను ఫ్లైట్ని జూమ్ చేస్తాను. మనకి ఇది నేను వర్టికల్ వీడియో కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది. ఫ్లైట్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఆఫ్టర్ ఎడిట్ చేసి సేవ్ చేసిన తర్వాత. సో ఈ వీడియోని మీరు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ 2 మినిట్స్లోనే. ఇక్కడ ప్లేస్టోర్ నుంచి మనకి కైన్మాస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ సెంటర్లో, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ సెంటర్ ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వీడియో టిక్టాక్ గురించి కాబట్టి సెంటర్ ది రేషియో తీసుకోవాలి. సెంటర్ అంటే వర్టికల్ వీడియో అది. సో నిలువుగా రికార్డ్ చేసిన వీడియోకి సెంటర్ ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది కదా, రేషియో సెలెక్ట్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మీడియాని క్లిక్ చేసి, ఆ మీడియాని క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక శాంపుల్ వీడియో మీకు నచ్చిన లొకేషన్లో స్కై కనబడేటట్టు, అంటే ఆకాశం కనబడేటట్టు ఒక వీడియో రికార్డ్ చేసుకోవాలి. ఆ వీడియో నేను రికార్డ్ చేశాను. సో ఆ వీడియోని తీసుకోవాలన్నమాట. ఆ వీడియో ఎందులో ఉన్నది అనేది ఆ ఫోల్డర్ క్లిక్ చేసి ఆ వీడియోని క్లిక్ చేస్తే కింద చూడండి టైం లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో పైన రైట్ మార్క్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కొద్దిగా క్రోప్ చేయాలి దీన్ని. సో అండ్ ఇంకా దీనికి ఒరిజినల్ ఆడియో కూడా ఉంటుంది, అంటే రికార్డ్ చేస్తున్నాం అది ఇది అంటాం కదా. సో ఆ ఒరిజినల్ ఆడియో కూడా తీసేయాలి. సో ఆ వీడియోని క్లిక్ చేయండి. ఆ వీడియోని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. పైన థర్డ్ ఆప్షన్ ఉంది కదా సౌండ్ ఆప్షన్, ఆ సౌండ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం దాన్ని మొత్తం డిక్రీస్ చేసేయాలి సౌండ్. సో 0 చేసేసాను. ఇక రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ క్లిక్ చేసా. సో దీనికి సౌండ్ అనేది పోయింది. అండ్ ఇంకా ఇది ఆ స్క్రీన్ అనేది బ్లాక్గా ఉంది, అంటే సైడ్స్కి క్రోప్స్ వచ్చాయి కదా, దాన్ని కూడా ఒకసారి చూడండి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా క్రోప్ ఆప్షన్, సో కొద్దిగా జూమ్ చేసుకోండి. సో ఇక్కడ స్కై బాగా కనిపిస్తుంది కదా, అంటే ఆకాశం ఉండాలి, అంటే ఫ్లైట్ వచ్చే ఎఫెక్ట్ బాగుండాలంటే పైన స్కై పడేటట్టు వీడియో రికార్డ్ చేయాలి. సో ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ ఆప్షన్ ఉంది కదా, ఈక్వల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో అనేది ఇంకా ఫిట్గా ఉంటుంది అన్నమాట, ఇంకా జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవ్వదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ 2 నిమిషాలు కూడా చాలా తక్కువ టైంలో ఎడిట్ చేయొచ్చు. ఇది ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఆ లేయర్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీడియా అని వచ్చింది ఫస్ట్ ఆప్షన్. ఆ మీడియా ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఫ్లైట్ ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, సో నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ ఫ్లైట్ ఎఫెక్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలని అనుకోకండి. ఇది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లింక్, గ్రీన్ స్క్రీన్ ఫ్లైట్ అని ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు విడ్మేట్తో. విడ్మేట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ యూట్యూబ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఆ గ్రీన్ స్క్రీన్ ఉంది, అది గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనమాట. సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ కింద చూడండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఆప్షన్స్ వస్తే ఇక్కడ క్రోమా కీ అని ఉంది కదా, ఆ క్రోమా కీని క్లిక్ చేసి ఎనేబుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎనేబుల్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే చూడండి జస్ట్ మొత్తం గ్రీన్ అనేది పోయి ఒరిజినల్ ఫ్లైట్ వచ్చేసింది. ఇక్కడ క్రోమాకి పక్కన రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి ప్లే చేస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ మరి ఈ విధంగానే అందరూ ఎడిట్ చేస్తున్నారు టిక్టాక్లో. మీరు కూడా ఒక మంచి అంటే న్యూగా ఎడిట్ చేసుకొని ఆ వీడియోలు అనేది కొత్తదనాన్ని చూపించవచ్చు. సో ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది వీడియోలో, నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇది మీకు చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. అది ఫ్లైట్ అనేది అంత ఇప్పుడు మీకు అంత కనిపించదు, ఎడిట్ చేసి మీకు వీడియో సేవ్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా దీనికి మీరు సాంగ్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ ఆడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆడియోని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఏదో ఒక సాంగ్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఆ సాంగ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. సో పైన రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని క్లిక్ చేసేయాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసా సాంగ్ ఏదో కూడా చూడలేదు. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా సేవ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఆ వీడియోని క్లిక్ చేయాలి. క్లిక్ ఆ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.